హలో ఫ్రెండ్స్ మరి సండే వచ్చేసింది స్పెషల్ ఏం చేసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా అందుకేనండి నేను మటన్ కిమా బాల్స్ ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా ఒక మిక్సర్ జార్ తీసుకుని దానిలో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ లేత కీమా మాంసం తీసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇలాంటి ఐస్ క్రీమ్ స్పూన్తో వేశాను నేను మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కరివేపాకు రెబ్బలు నెక్స్ట్ కారం వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా దంచి వేసుకోండి మిరియాల పొడి గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం హాఫ్ లెమన్ వరకు పడుతుంది మనకి నెక్స్ట్ ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు కలిపిన పేస్ట్ ఇది వన్ టీ స్పూన్ వరకు వేసాను నెక్స్ట్ కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మిక్సర్ జార్లో కొద్దిగా గరుగ్గా ఒకసారి బ్లెండ్ చేసుకోండి స్మూత్గా కాదండి కొద్దిగా గరుగ్ గరుగ్గా ఉండాలి మనకి బాల్స్ తయారవ్వాలి సో ఈ రకంగా ఉంటుంది ఆ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా చుట్టుకోండి సో ఈ రకంగా రౌండ్గా మీకు నచ్చిన సైజులో ఇలా చిన్నగా అయితే వేగడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట సో ఈ సైజులో అయితే చుట్టుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఎప్పుడు ఒకే స్టైల్లో చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేస్తూ ఉంటే ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా సో బాల్స్ అనేవి ఈ రకంగా మనం రెడీ చేసేసుకున్నాం సో వీటిల్లా పక్కన పెట్టి ఉంచుకుని ఇటువంటి జల్లెడలో ఉండే గరిటను తీసుకోండి ఆయిల్లో మనం వేపుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఆయిల్ అనేది పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏవైతే కీమా బాల్స్ అనేవి చేసుకున్నామో వాటిని ఆయిల్లో వేసేయండి ఇవి చాలా వేగాలన్నమాట అప్పుడైతేనే లోపల టేస్ట్ అనేది బాగుంటుంది సో కొంచెం టైం పడుతుంది మధ్యలో ఒకసారి స్టవ్ మీద నుండి దింపుకొని ఆయిల్ని ఈ రకంగా కదుపుకోండి జాగ్రత్తగా పట్టుకుని ఈ రకంగా కదుపుకోండి కదిపిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టండి వేగిపోయిన తర్వాత ఈ రకంగా పక్కకు తీసేసుకోండి అంతేనండి మటన్ కీమా బాల్స్ రెడీ అయిపోయింది ఎవరైనా ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినాలనిపిస్తాయండి ఇవి ఒకసారి మీరు టేస్ట్ చూపిస్తాయి అంత బాగుంటాయి అన్నమాట సో మరి ఈ సండేకి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరాయో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే పక్కన ఒక బెల్లైకన్ ఉంటుందని ట్యాప్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్